ఓట్లే లక్ష్యంగా అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా తరలింపు. ఒక్కో ఎంపీ స్థానం నుంచి 1400 మందికి తరలింపుకునేటువంటి అవకాశం, 200 మందికో ఇన్ఛార్జి నియామకం. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు అస్తా రైలు. దాదాపుగా చూడండి, ఓట్లు లక్ష్యంగా పెట్టుకుని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1400 మంది అంటే ఇప్పుడు కరీంనగర్ బండి సంజయ్ 1400 మంది తీసుకోవచ్చు. 1400 మందిలో 7 ఇన్ఛార్జీలు ఉంటారు, 7 కాదు 14 మంది ఇన్ఛార్జీలు పెట్టుకుంటారు. ఒక్కొక్క ఇన్ఛార్జి 100 మందిని తీసుకుపోవాలి. 100 మందిని తీసుకుపోవాలంటే మరి గ్రామానికి 20 మందిని తీసుకొని గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు కరీంనగర్ బండి సంజయ్ కింద ఒక 140 గ్రామాలని అంటే గ్రామానికి 10 మంది చొప్పున, లేదు అంటే 200 గ్రామాలని అంటే గ్రామానికి 5 మంది చొప్పున. ఆ బీజేపీ పార్టీలో మంచి సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారు, బీజేపీ పార్టీకి బాగా పనిచేసేవాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళందరినీ పట్టుకొని పూర్తిగా అయోధ్యకు తరలించడం ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఏంది, 200 మందికి ఇన్ఛార్జ్, ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు రైళ్లు పెట్టి మరి ఆ రైళ్లలో అందరిని తరలించడం ప్రయత్నం చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని చూపెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు రాల్చుకునేటువంటి పనికి బీజేపీ పూనుకున్నది. ప్రజల్లోని భక్తి అనే సెంటిమెంటును క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో తెలంగాణ శాఖ పడింది. అందులో భాగంగానే అయోధ్యకు అస్తా పేరుతో ప్రత్యేక రైళ్లను బుక్ చేసింది. వాటి ద్వారా రోజుకు 1400 మంది చొప్పున అయోధ్య పర్యటనకు తరలించనున్నది. ఈ రైళ్లు ఈ నెల 29 తారీఖు నుంచి ఫిబ్రవరి 15 వరకు నడవనున్నాయి. ఒక్కో రైలులో 20 బోగీలు ఉంటాయి. ప్రతి బోగికి ఒక ఇన్ఛార్జి ఉంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో రామాలయం సెంటిమెంట్ను ఉపయోగించుకొని తెలంగాణలో వీలైనంత మేరకు ఎక్కువ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఈ పర్యటనలు జరుగుతున్నాయి. అయోధ్యకు తెలంగాణ నుంచి సందర్శకులను తీసుకెళ్లేందుకు బీజేపీ తెలంగాణ శాఖ షెడ్యూల్ను తయారు చేసింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 200 మందికి అవకాశం కల్పించనున్నట్టు తెలిసింది. ఒక్కో ట్రైన్లో పార్లమెంట్ స్థానం పరిధిలోని 1400 మందికి అవకాశం కల్పించనున్నారు. అయోధ్య పర్యటనకు వెళ్ళి రావడానికి 5 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఒక్కో భోగికి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ విభాగాలకు చెందిన వారు బీజేపీ నాయకులు ఇన్ఛార్జిగా ఉంటారని తెలిపింది. మొదటి రైలులో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన వారిని ఈ నెల 29న తీసుకెళ్లనున్నారు. ఒక్కో నియోజకవర్గం వారిని ఒక్కో రోజు తీసుకెళ్లనున్నారు. ఈ పర్యటన జహీరాబాద్ నియోజకవర్గంతో ఫిబ్రవరి 15న ముగియనున్నది. ఇందులో పార్టీలతో సంబంధం లేకుండా దైవభక్తి ఎక్కువగా ఉండేవారిని, గ్రామంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసి వారిని తరలించాలని నిర్ణయానికి వచ్చింది. ఇదంతా ప్రజలను అయోధ్య యాత్రకు తీసుకెళ్లి హిందుత్వ భావజాలం వైపు పూర్తిగా మోల్డ్ చేసేటువంటి పనిలో భాగమేనని తెలుస్తుంది. మరి ఇక్కడ ఏమంటారు అంటే, పార్టీతో సంబంధం లేకుండా కేవలం దైవభక్తి ఎక్కువగా ఉండేవారిని, గ్రామంలో ఎక్కువ మందిని ప్రభావితం చేసేవారిని తరలించాలని నిర్ణయం తీసుకుంది అని అంటే, మా ఊర్లో బీజేపీ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఏంటిది దైవభక్తి కన్నా కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నటువంటి దైవభక్తి ఎక్కువ. మరి వాళ్ళని తీసుకుపోతారా వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు 10 మంది ఉన్నారు, వాళ్ళని తీసుకుపోతారా? మరి వాళ్ళే వాళ్ళే ఊర్లో అన్నిటికీ పంచాయతీలకు కానీ, అన్నిటి పెద్ద మంచి స్థానానికి కానీ, లేదంటే ఆ ఊర్లో ఉన్నటువంటి గుడి నిర్మాణానికి కానీ, ఆ ఊర్లో ఏ మత కార్యక్రమం జరిగినా వాళ్ళే ముందుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు కాదు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా కాదు. మరి వాళ్ళని తీసుకుపోయేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తారా అంటే లేదు. ఈరోజు ప్రతి నియోజకవర్గం నుండి 29 తారీఖు నుండి స్టార్ట్ అయితే 29, 30, 31 ఈ 3 రోజులు దాంతోపాటు అవి 15 రోజులు, దాదాపు 18-19 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గం నుండి రోజుకు ఒకళ్ళు, ఈ నెల 29 తారీఖున ముందుగా కిషన్ రెడ్డి నియోజకవర్గం నుండి మొదలైతే లాస్ట్కు జహీరాబాద్ నియోజకవర్గం ఎండ్ కావాలి. ప్రతిరోజు 1400 మందిని తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి 20 బోగీలు ఉంటాయి కాబట్టి 200 మందికి ఇన్ఛార్జిని పెట్టి, మరి ఒక్కొక్క భోగికి ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు ఆ ట్రైన్ బయలుదేరుతుంది. మరి ఇదంతా రాజకీయం కాదా? ఎవరి రాజకీయ స్వరాయోజనాలు స్వప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారనే విషయాన్ని మాట్లాడితే తప్పెట్లయితుంది? చూడండి, సికింద్రాబాద్ నుండి మొదలుకొని జహీరాబాద్ వరకు ప్రతి నియోజకవర్గం, మరి కరీంనగర్ ఎప్పుడంటే కరీంనగర్ నియోజకవర్గం అనేది ఫిబ్రవరి 1న కరీంనగర్ నియోజకవర్గం వాళ్ళు పోతారట. మరి ఇట్లా జనాలందరినీ తరలించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు అంటే అక్కడ ఎమ్మెల్యేలందరూ కర్ణాటకకు తరలిస్తేనే చూసిరా, కర్ణాటక తరలించారు, ఎమ్మెల్యేలకు అది లేదు, ఎమ్మెల్యేలకు ఇది లేదు, స్వేచ్ఛ లేదు అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు ఇదే బీజేపీ పార్టీ ఓట్ల కోసం వీళ్ళందరినీ వాడుకునేటువంటి ప్రయత్నం చేసి, ఓట్ల కోసం 1400 మంది నియోజకవర్గాన్ని 1400 మంది చొప్పున తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసేదంటే దాన్ని ఏమంటారు? ఆ విషయాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. మరి మొత్తానికైతే ఏది ఏమైనా కూడా బీజేపీ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే రామ మందిరాన్ని వాడుకుంటున్నది. ఆ విషయంలో రామ మందిరాన్ని చూపించడానికి ప్రయత్నం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి దయచేసి ముఖ్యంగా హిందువులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజుకైనా ఎన్ని రోజుల పాటు రామ మందిరాన్ని అడ్డం పెట్టుకున్నది ఓట్ల కోసమే,
రామ మందిరానికి కట్టేది కూడా ఓట్ల కోసమే తప్ప వీతే ఆలోచన లేదు. మరి ఈ విషయంలో అర్థం చేసుకోకుండా మళ్ళీ ఓట్లు కుద్దేదంటే అత్యంత ఎక్కువగా నష్టపోయేది హిందువులు మాత్రమే. ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.